పిచ్చి మొక్కలు ఎండుగడ్డి చెట్ల కొమ్మలతో ఇటుకులు వాటిని ఉపయోగించేందుకు స్టవ్లు వ్యవసాయదారులకు ఆర్థిక వెసులుబాటు చిన్న పరిశ్రమల యజమానులకు లాభాలు యువతకు ఉపాధి అవకాశాలు వింటుంటే ఆసక్తిగా ఉంది కదూ పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చూడాల్సిందే సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని సంపదను సృష్టించుకోవటమే కాదు తద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడడం కూడా మనిషి బాధ్యత సరిగ్గా ఇదే భావనతో జ్వాల స్టవ్లకు రూపకల్పన చేశారు దీనికి ఎటువంటి ఎల్పిజి గ్యాస్ కానీ విద్యుత్ కానీ అవసరం లేదు ఇంధనం కోసం బయో బ్రిక్స్ ను ఉపయోగించి వంట చేసుకోవచ్చు బయో ఇటుకలు తయారు చేయడానికి ఎండిన పత్తి మొక్కలు మొక్కజొన్న చొప్ప ఎండుగడ్డి అడవి తులసి పల్లి పొట్టు చెట్ల కొమ్మలు వడ్ల పొట్టు తౌడు ఒకటనేదేముంది పంట పండిన తర్వాత పొలంలో మిగిలిన వ్యర్థాలు కూడా ఉపయోగించి బయోబ్రిక్స్ తయారీలో వినియోగిస్తారు బ్రిక్స్ తయారీదారులు ఈ రైతుల దగ్గర నుంచి క్వింటాళ్ల కొద్దీ వీటిని కొనుగోలు చేయటం వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందంటున్నారు మార్కెట్లో ఈ ఇటుకలకు మంచి డిమాండ్ ఉన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదని తయారీదారులు అంటున్నారు గ్యాస్ సబ్స్టిట్యూషన్ గా చాలా వరకు యాక్సెప్టబిలిటీ వచ్చింది దీనికోసం ఒక స్పెషల్ బ్రికెట్ స్టవ్ అనేసి డెవలప్ చేశాము ఈ బ్రికెట్ చేయడానికి స్పెషల్ మెషిన్స్ కూడా డెవలప్ అయ్యాయి ఇది హై కాంపాక్షన్ లో అంటే ప్రెస్ అయ్యి బ్రికెట్ ఇలా తయారవుతుంది దీంట్లో ఏమీ మిక్స్ అవ్వదు ఉపయోగించి వంట చేసుకోవటానికి ప్రత్యేకమైన జ్వాల స్టవ్లను కూడా తయారు చేస్తున్నారు చిన్న కుటుంబానికి సరిపడే పొయ్యిలతో పాటు హోటల్స్ హాస్టల్స్ కు ఉపయోగపడే భారీ స్టవ్లు పరిశ్రమల్లో బాయిలర్లుగా ఉపయోగించే ప్రత్యేక పొయ్యిల వరకు హైదరాబాద్ నగర శివార్లలోనే తయారు చేస్తున్నారు వీటి వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవని చెబుతున్నారు మండుతున్న గ్యాస్ ధరలకు ప్రత్యామ్నాయంగా తయారు చేస్తున్న ఈ పొయ్యిలు అందరి మన్ననలు పొందుతున్నాయని తయారీదారులు అంటున్నారు ఇది ఎలా ఉంటుందంటే విర్లింగ్ టెక్నాలజీ హీట్ ఓన్లీ గిన్నెకే అందుకునేటట్టుగా ఒక స్పెషల్ విర్లింగ్ ఫ్లేమ్ స్టవ్ అంటారు హోటల్ వాళ్ళకి సంపాదించేదానికంటే ఈ సేవింగ్ వల్ల దాంట్లో ఇంకా ఎక్కువ సంపాదించేస్తున్నారు వాళ్ళు సుమారుగా ఒక్కొక్క హోటల్లో అయితే 100,000 రూపాయలు మినిమం నెలకి సేవ్ చేసేటోళ్ళు ఉన్నారు వంట గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న బయోబ్రిక్స్ కు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది పెట్టుబడి కూడా తక్కువే కావడంతో ఈ పరిశ్రమలు పెట్టడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు ఈ పరిశ్రమలకు కావలసిన యంత్రాలు కూడా హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నారు వీటిని ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేస్తున్నారు హైదరాబాద్ లో దాదాపు 1000 స్టవ్స్ సప్లై చేశాం ఇటువంటి స్టవ్స్ ఈవెన్ ఏపీ వైడ్ గా మొత్తం అన్ని చోట్ల మేము డిమాండ్ ప్రకారం మేము సప్లై చేస్తున్నాం ఈవెన్ ఇండియా వైడ్ కూడా మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో కూడా సప్లై చేశాం ఇటువంటి స్టవ్స్ వీటికి చాలా మంచి డిమాండ్ ఉంది పర్యావరణానికి హాని చేయని ఈ బయోబ్రిక్స్ జ్వాల స్టవ్ తయారీ పరిశ్రమలకు ప్రభుత్వ సహాయం అందితే మరింతగా అభివృద్ధి చెంది రైతులకు యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో లాభాలు చేకూరుతాయని కంపెనీ నిర్వాహకులు అంటున్నారు